అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి 500 ఇంపార్టెంట్ క్వశ్చన్లలో 100 క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్కేస్ ఆ వీడియోస్ చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తెలుసుకోబోయే 50 క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏది? దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ మన్వాల్. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. నెక్స్ట్, రైలు ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు రైల్వే శాఖ ఏ మొబైల్ యాప్ని రూపొందించింది? ఆన్సర్, మదద్. మదద్ అనే మొబైల్ యాప్ ద్వారా రైలు ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్, స్విట్జర్లాండ్ దేశ రాజధాని ఏది? స్విట్జర్లాండ్ దేశ రాజధాని బెర్న్. ఈ దేశం గడియారాల పరిశ్రమకు ప్రసిద్ధి. ఏ పరిశ్రమలకు ప్రసిద్ధి? గడియారాల పరిశ్రమలకు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఆన్సర్, చినాబ్ నది. ఈ రైల్వే బ్రిడ్జిని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని చినాబ్ నదిపైన నిర్మిస్తున్నారు. నెక్స్ట్, ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఎప్పుడు పంపారు? ఆన్సర్, 1975. ఈ ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్లోని కాపుస్తిన్ యార్లోని అంతరిక్ష వాహన ప్రయోగ కేంద్రం నుండి కాస్మోస్ 3M అనే ఉపగ్రహ వాహక రాకెట్ సహాయంతో 1975 ఏప్రిల్ 19 కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రయోగించారు అంటే 1975 ఏప్రిల్ 19. ఎక్కడి నుంచి ప్రయోగం జరిగింది? సోవియట్ యూనియన్లోని కాపుస్తిన్ యార్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఏ రాకెట్ను ఉపయోగించారు? కాస్మోస్ 3M. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అంచనా వేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏ కమిటీని నియమించింది? ఆన్సర్, సక్సేనా కమిటీ. సక్సేనా కమిటీ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అంచనా వేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించింది. నెక్స్ట్, జపాన్ దేశం యొక్క పురాతన నామం ఏమిటి? ఆన్సర్, నిప్పన్. నెక్స్ట్, చెట్టు కొమ్మలను ఊపినప్పుడు పండిన పండ్లు ఏ చర్య వల్ల భూమి మీద రాలుతాయి? ఆన్సర్, విరామ జడత్వం. విరామ జడత్వం వల్ల చెట్టు కొమ్మలను ఊపినప్పుడు పండిన పండ్లు భూమి మీద రాలుతాయి. నెక్స్ట్, ప్రపంచ పర్యాటక దినంను ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్, సెప్టెంబర్ 27. నెక్స్ట్, జతపరచుము. ఇది ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన క్వశ్చన్. రక్తపు మరకలు తొలగించడానికి దేనిని ఉపయోగిస్తారు? రక్తపు మరకలను తొలగించడానికి అమ్మోనియంని ఉపయోగిస్తారు. నూనె గీజు మరకలను తొలగించడానికి బెంజిన్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, తుప్పు మరకలను తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. సిరా మరకలను తొలగించడానికి ఐఫో ద్రావణాన్ని ఉపయోగిస్తారు. టీ మరియు కాఫీ మరకలను తొలగించడానికి నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ ఏది? ప్రపంచంలో రెండవ అతిపెద్ద కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ సర్దార్ సరోవర్ డ్యామ్. మొదటిది వచ్చేసి అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్ట్, రెండవది సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది వచ్చేసి నర్మదా నది మీద గుజరాత్లో నిర్మించారు. నెక్స్ట్, సుబోధి అనే పత్రిక క్రింది వానిలో దేనికి సంబంధించినది? సుబోధి అనే పత్రిక ఆర్య సమాజానికి సంబంధించినది. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది? ఆన్సర్, గోండులు. నెక్స్ట్, అమ్నీషియా దేని నష్టానికి సంబంధించినది? ఆన్సర్, జ్ఞాపక శక్తి. అమ్నీషియా వల్ల జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. నెక్స్ట్, ప్రపంచమంతటా పాండ్యుల సామ్రాజ్యంలో దేనికి గుర్తింపు వచ్చింది? ఆన్సర్, ముత్యాలు. పాండ్యుల సామ్రాజ్యంలో ఎక్కువగా ముత్యాలకి గుర్తింపు వచ్చింది. నెక్స్ట్, జతపరచుము. ఒకవైపున ఆటలను ఇవ్వడం జరిగింది, ఇంకోవైపున వాటికి సంబంధించిన ట్రో
ట్రోఫీలను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ హాకీ, హాకీ వచ్చేసి గురునానక్ కప్ ట్రోఫీకి సంబంధించింది. బాస్కెట్బాల్ నెక్స్ట్, ఇది యూరోపియన్ కప్కి సంబంధించింది. నెక్స్ట్ క్రికెట్, ఇది వచ్చేసి దేవదర్ ట్రోఫీకి సంబంధించింది. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, సార్క్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? సార్క్ మొదటి సమావేశం ఢాకాలో జరిగింది. ఇది వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క రాజధాని. నెక్స్ట్, భారత అణు పరిశోధన పితామహుడు ఎవరు? భారత అణు పరిశోధన పితామహుడు హోమీజే బాబా. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందంపై ఎవరు సంతకాలు చేశారు? ఆన్సర్ ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ భుట్టో. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1972లో జరిగింది. సిమ్లా ఒప్పందం ఏ దేశాల మధ్యన జరిగింది అంటే భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య. ఈ సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసింది ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ భుట్టో. నెక్స్ట్, సిలిండర్లలో బంధించి ఉంచే వాయుపీడనాన్ని కొలిచే పరికరం ఏది? ఆన్సర్ మానోమీటర్. నెక్స్ట్, యుఎన్ఓ సాధారణ సమితికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? యుఎన్ఓ సాధారణ సమితికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్, గ్రీన్ గోల్డ్ అని ఏ పంటను పిలుస్తారు? గ్రీన్ గోల్డ్ అని తేయాకు పంటను పిలుస్తారు. నెక్స్ట్, విధానసభ సభ్యుల సంఖ్య దేనిపై ఆధారపడి ఉంటుంది? విధానసభ సభ్యుల సంఖ్య రాష్ట్రం యొక్క జనాభాపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, తాజ్మహల్ వన్నె తగ్గడానికి ఏ వాయువు ప్రధాన కారణం? ఆన్సర్ SO2, అంటే సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్, ఎన్ఎండిసి పూర్తి రూపం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న కనుమలలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న కనుమలలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు అన్నారు కాబట్టి థాల్ఘాట్, బోర్ఘాట్ మరియు పాల్ఘాట్. ఆప్షన్ డి. దక్షిణం నుంచి ఉత్తరం వరకు అంటే పాల్ఘాట్, బోర్ఘాట్, థాల్ఘాట్ వస్తుంది. నెక్స్ట్, జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, మనకు పగటిపూట నక్షత్రాలు కనిపించకపోవడానికి ఆకాశం నీలం రంగులో కనిపించడానికి గల కారణం? ఆన్సర్ కాంతి పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం వలన మనకు ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. నెక్స్ట్, శీతాకాలంలో కానీ ధ్రువ ప్రాంతాలలో కానీ సముద్రాల పైభాగం గడ్డకట్టినప్పటికీ అడుగు భాగంలో జలచరాలు బ్రతికి ఉండటానికి గల కారణం? ఆన్సర్ నీటి అసంగత వ్యాకోచం వలన సముద్రాల పైభాగం గడ్డకట్టినప్పటికీ అడుగు భాగంలో జలచరాలు బ్రతికి ఉంటాయి. నెక్స్ట్, పూర్తి విద్యుత్ శక్తి ఆధారంగా నడిచే ప్రపంచంలోనే తొలి సరుకు రవాణా నౌకను రూపొందించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. ఇది వచ్చేసి పూర్తి విద్యుత్ శక్తి ఆధారంగా నడుస్తుంది. దీనిని రూపొందించింది చైనా. నెక్స్ట్, నిలువుగా ఉన్న గుట్టను ఎక్కుతున్న వ్యక్తి ముందుకి వంగి ఎక్కుతాడు, కారణం? స్థిరత్వాన్ని పొందుటకు. నెక్స్ట్, విద్యుత్కి ధన రుణ ఆవేశాలు ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది భోగరాజు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క మోటో ఏమిటి? ICC యొక్క మోటో గ్రేట్ స్పోర్ట్, గ్రేట్ స్పింట్. నెక్స్ట్, భారత భూభాగానికి ఎంత శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది? భారత భూభాగానికి
ఎంత శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది? ఆన్సర్ 12%. నెక్స్ట్, ఇండియాలో ఏ పాలకులు మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించారు? ఆన్సర్ ఇండో గ్రీక్ పాలకులు ఇండియాలో మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించారు. నెక్స్ట్, సముద్రం లోతులోకి ఈతకు వెళ్ళేవారు ఆక్సిజన్తో పాటు ఏ వాయువును శ్వాస కోసం ఉపయోగిస్తారు? ఆన్సర్ హీలియం. సముద్రం లోతులోకి ఈతకు వెళ్ళే వాళ్ళు ఆక్సిజన్తో పాటు హీలియంని కూడా తీసుకెళ్తారు. నెక్స్ట్, తమాషా అనునది ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నాటకం? ఆన్సర్ మహారాష్ట్ర. తమాషా అనునది మహారాష్ట్రకు సంబంధించిన జానపద నాటకం. నెక్స్ట్, క్రింది వానిలో ఏది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది? ఆన్సర్ జనరేటర్. జనరేటర్ వచ్చేసి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్, వ్యాధుల గురించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? వ్యాధుల గురించిన అధ్యయన శాస్త్రాన్ని పాథాలజీ అంటారు. నెక్స్ట్, కిషన్ గంగా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? కిషన్ గంగా ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, కింది వారిలో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని చాలాసార్లు జైలుకు వెళ్ళినది ఎవరు? ఆన్సర్ బూర్గుల రామకృష్ణారావు. ఇతను ఈ ఉద్యమంలో పాల్గొని చాలాసార్లు జైలుకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, పాము కరిచినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే లోహం ఏది? ఆన్సర్ ఆర్సెనిక్. పాము కరిచినప్పుడు మనిషి శరీరంలోకి ఆర్సెనిక్ అనే లోహం ప్రవేశిస్తుంది. నెక్స్ట్, కంప్యూటర్ పరిభాషలో 1 కిలోబైట్ అంటే ఎన్ని బైట్లకు సమానం? ఆన్సర్ 1024. 1 కిలోబైట్ అంటే 1024 బైట్లు. నెక్స్ట్, 2023 క్రికెట్ ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది? 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఇండియాలో జరగనుంది. నెక్స్ట్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఏమిటి? ఆన్సర్ ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ప్రాథమిక స్థాయిలో విద్యను అందించడం. నెక్స్ట్, ధ్వనివేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది? ధ్వనివేగం ఎక్కువగా లోహంలో ఉంటుంది. నెక్స్ట్, లేడీ రతన్ టాటా కప్ని ఏ క్రీడలో విజయం సాధించిన మహిళా జట్టుకి ఇస్తారు? ఆన్సర్ హాకీ. హాకీ క్రీడలో విజయం సాధించిన మహిళా జట్టుకి లేడీ రతన్ టాటా కప్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, మాలే భాష ఏ దేశ ప్రజలు ఎక్కువగా మాట్లాడతారు? మాలే భాష ఎక్కువగా ఇండోనేషియా దేశ ప్రజలు మాట్లాడతారు. నెక్స్ట్, ఆధునిక ఆవర్తన పట్టికను ఎవరు కనుగొన్నారు? ఆధునిక ఆవర్తన పట్టికను కనుగొన్నది మోస్లే. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే కనుక వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.